हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू डार्जिंग शोजा नेनु नवरात्रुलो देवी की एंतो इष्टमैनटुवंटि पेसर बूरेलनु एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला सिंपल गा तक्कुव टाइम लो टेस्टीगा प्रिपेर चेसुकोवच्चु ई पेसर बूरेलनु ऐदो रोजु देवी की नैवेद्यंगा पेडतारु पेसर बूरेले काकुंडा पुलिहोरनु कूडा पेट्टोच्चु ई रोजु నా స్టైల్లో దేవికి పెసరబూరలు నైవేద్యంగా ఎలా పెట్టానో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు గుండు మినపప్పును తీసుకుంటున్నాను. హాఫ్ కప్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యం యాడ్ చేయడం వల్ల ఈ బూరెలు అనేవి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇవి నానడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసి 5 అవర్స్ నానబెడుతున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్ పెసరపప్పును తీసుకుంటున్నాను. ఈ పప్పును కూడా 2 టైమ్స్ వాష్ చేసుకుని అందులో పప్పు ఉడకడానికి వాటర్ని కొద్దిగా పసుపును 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఇవి బాగా నానుతాయి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేసి ఓన్లీ బియ్యాన్ని పప్పుని మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకునేప్పుడు పప్పు బియ్యం అనేవి మిక్స్ అవ్వకపోతే లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదు. పిండి అనేది వీలైనంత గట్టిగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ముందే మెత్తగా మిక్స్ చేసుకోకండి. ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను. 3 విజిల్స్ తర్వాత పప్పు బాగా కుక్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ బెల్లాన్ని వేస్తున్నాను. నేను బెల్లం చాలా తక్కువే యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకో 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. ఇందులో వేసిన బెల్లం మెల్ట్ అయ్యి కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకన్నా గట్టిగా కుక్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది, చూసారు కదా. టోటల్ చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లా చేసుకోవాలి. హ్యాండ్స్కి ఈ పూర్ణం అతుక్కోకుండా లైట్గా హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను నేను. నేనైతే ఈ సైజులో రౌండ్ బాల్లా చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పక్కన పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు వేసుకునేప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బాల్ని తీసుకుని పిండిలో డీప్ చేసి ఈ పూర్ణం మొత్తం లైట్గా కోటింగ్ వచ్చేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఈ పూర్ణాన్ని పిండిలో ఎక్కువసేపు ఉంచకూడదు. అండ్ అన్ని ఫింగర్స్తో పట్టుకోకుండా ఓన్లీ 2 ఫింగర్స్తోనే టర్న్ చేస్తూ పిండిలో డీప్ చేసి ఆయిల్లో వేయాలి. నేనైతే ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఫ్లేమ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టి కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో వేస్తున్నాను. వేయగానే వెంటనే టర్న్ చేయకూడదు. ఇందులో ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని 3 మినిట్స్ తర్వాత 1 సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకోవైపుకు టర్న్ చేయాలి. ఇందులో వేసినప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టయితే వెంటనే వాటిని టర్న్ చేయకుండా విడదీయకుండా అవి బాగా ఫ్రై అయిన తర్వాతే విడదీయండి. ఒకదానికి ఒకటి స్టిక్ అయిన వాటిని ఆయిల్లో ఉన్నప్పుడే మనం తీసేస్తే వాటిలో ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా కలర్ మొత్తం చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుంది, అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలర్లోకి వచ్చాయంటే బాగా ఫ్రై అయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే పెసర బూరెలు రెడీ. నేను ఎక్కువ టైం లేదు అని అన్ని ఒకేసారి వేసేసాను, అందుకని ఒకదానికి ఒకటి అతుక్కుంది. మీకు టైం ఎక్కువగా ఉంటే ఎక్కువ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేయండి. మీరు ఈ ప్రాసెస్లో ఇలాగే ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా రాదు, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందని ఒక కామెంట్ చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందని ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.